క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రభుపక్షంగా నిలబడడానికి కృప చూపిన ఆ దేవాతి దేవునికి నేను వందనస్తుని, అలాగే నా పరిచర్యను ప్రోత్సహిస్తూ వెన్నంటి నడిపిస్తూ నా టీవీ పరిచర్య ఈ రీతిగా ఆశీర్వాదకరంగా ఉండడానికి కారకులైనటువంటి సెంట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ గారు అనేటువంటి దేవరపల్లి ఉదయభాన్ ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి నేను ఎంతైనా వందనస్తుంది. అలాగే వాక్యం వింటూ మీ అభిప్రాయాలను తెలియపరుస్తూ ప్రార్థన అవసరం తెలియపరుస్తున్న మీ అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వాస్తవంగా 3 సంవత్సరాల నుంచి టీవీ పరిచర్య దేదీప్యమానంగా కొనసాగుతుందంటే మా దగ్గర ధనముండి కాదు, కానీ ఒక మంచి మనసున్న మనిషి మా వెనుకున్నాడు. వాస్తవంగా కదరా సర్పట కుద్దూస్ నగర్లో మా చాలా చిన్న సంఘము, మందిరం కూడా లేని పరిస్థితుల్లో మరి సెంట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ గారు భాన్ ప్రకాష్ గారు వారి స్కూల్లోనే ఆదివార ఆరాధన జరుపుకోవడానికి వారు అనుమతించారు. అలాగే టీవీ పరిచర్య మరి మేము ఎవరిని కూడా అడగకుండానే వారే ఈ 3 సంవత్సరాల నుంచి మరి మాకు స్పాన్సర్ చేస్తూ మా సేవ ఆగిపోకుండా ముందుకు సాగడానికి వారెంతో ప్రోత్సహిస్తూ ఉన్నారు. వారెంతో విస్తారమైన ప్రయాణాలు, అలాగే హైకోర్టులో వారు అడ్వకేట్ గారు, అలాగే స్కూల్ నడిపిస్తూ ఎంతో బిజీగా ఉంటారు. కానీ ఒక దైవజనుడిగా నేను ఫోన్ చేసిన, ఒక దైవజనుడిగా నేను వారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎంత ప్రేమతో వారు నన్ను ఆహ్వానిస్తారో, ఎంత అభిమానం నా మీద చూపుతారో, నిజంగా అటువంటి మంచి దైవజనుడిని ప్రేమించే ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని దేవుడు ఆ కుద్దూస్ నగర్లో మా కొరకు దేవుడే సిద్ధపరిచాడు. మా సేవ ఆగిపోకూడదని భాను ప్రకాష్ గారిని దేవుడు నిలబెట్టాడు. నిజంగా దేవుడే మా పరిచర్యకి ఒక స్తంభంగా ఆ ప్రాంతంలో సెంట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ని, అలాగే డైరెక్టర్ గారిని దేవుడు మా పక్షంగా లేపాడు. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అలాగే భాను ప్రకాష్ గారు ప్రాక్టీస్ కానీ స్కూల్ కానీ ఇంకా ఆశీర్వదించబడాలని, ఇంకా అనేకులకి వారు ఆశీర్వాదకరంగా ఉండాలని, దేవుడు వారికి ఆయురారోగ్యాలు ఆశీర్వాదాలు దయచేయాలని నిత్యము వారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 62వ దావీదు కీర్తన 5:6 చదువుకుందాం. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. ప్రైజ్ ద లార్డ్. ఒక మంచి ఆదరణకరమైన వాక్యభాగాన్ని దేవుడు మన ధ్యానాంశంగా ఇచ్చాడు. ఈ మాట రాస్తున్నది దావీదు మహారాజు. ఆయన జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఆయన జీవితంలో ఎన్నో బాధలు అనుభవించాడు. ఆయన ప్రేమించిన వారే ఆయన మర్చిపోయారు, ఆయన ప్రేమించిన వారే ఆయన మీద తిరుగుబాటు చేశారు. ఎవరినైతే నమ్మాడో వారే ఆయన ప్రాణాన్ని తీయటం కొరకు పరుగులు తీస్తున్న అనుభవాలు. కానీ దావీదు జీవితంలో అన్ని శ్రమలు వచ్చినా, అన్ని బాధలు వచ్చినా ఆయన నిరీక్షణ దేవుని మీద ఉంచాడు.
ఆయన ఎవరి మీద ఆనుకున్నాడు, ఎవరి మీద ఆధారపడ్డాడు అని అంటే దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని యందు నిరీక్షణ ఉంచాడు. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. నీ మీద ఎవన్నీ నిందలు రావచ్చు, నీ మీద ఎంతో వ్యతిరేకత రావచ్చు, ఎంతోమంది నీ మీద తిరుగుబాటు చేయొచ్చు, ఎంతోమంది నీ మీద రాళ్ళు వేయొచ్చు, కానీ తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నువ్వు మౌనంగా ఉండు, మౌనంగా ఉండు, దేవుని నమ్ముకో, ఆయన ఎందు నిరీక్షణ ఉంచు, ఆయనే నీకు ఆధారము, ఆయనే నీ తల పైకెత్తువాడు అని చెప్పి ఆ అధ్యాయంలో రాస్తూ, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. వా, ఈరోజున వాక్యం వింటున్న వారిలో, క్రైస్తవ జీవితంలో, విశ్వాసుల్లో, సేవకుల్లో కూడా అనేక మంది కుంగిన అనుభవాల్లో ఉండొచ్చు, వేదనకరమైన అనుభవాలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, కష్టాలు, కన్నీటి అనుభవాలు ఉండొచ్చు, అందరూ మనల్ని విడిచిపోవచ్చు, ప్రేమించిన వారు నిన్ను ద్వేషించవచ్చు. నువ్వెవరినైతే నమ్మావో వారే నీ మీద తిరుగుబాటు చేయొచ్చు. నీ దగ్గర మేలు పొందుకున్నవారు, నీ దగ్గర ఉపకారం పొందుకున్నవారు నీకు అపకారం చేయొచ్చు. కానీ దావీదు మహారాజు అంటున్నాడు, నువ్వు కుంగిపోవద్దు, దేవుని మీద నమ్మకం వచ్చు, దేవుని నమ్ముకో, ఆ బాధలన్నింటిలో నుంచి, ఆ శ్రమలన్నింటిలో నుంచి, అవమానాలన్నింటిలో నుంచి, ఆ నిందలన్నింటిలో నుంచి నిన్ను విడిపించువాడు నేను ఆరాధిస్తున్న ప్రభువే. ఈరోజు ఇక్కడ కూడా వాక్యం వింటున్న వారిలో కూడా ఈ అనుభవాలకు, దావీదు లాంటి అనుభవాలు కలిగిన వారు ఉండొచ్చు, ఓడిపోయిన అనుభవాలు కలిగిన వారు ఉండొచ్చు, వ్యాపారంలో నష్టపోయిన వారు ఉండొచ్చు, కష్టాల అనుభవాలు కలిగిన వారు ఉండొచ్చు, కానీ నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా ఉండుము, దేవుడే నీ తలపైకి ఎత్తుతాడని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండ, ప్రభు మీద ఆధారపడాలి, ప్రభువును నమ్ముకోవాలి. దావీదు జీవితంలో ఎన్ని వచ్చినా ప్రభు వైపు చూశాడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, దావీదు కుటుంబమునకు, సౌలు కుటుంబమునకు చాలా కాలము యుద్ధం జరిగిందంట, కానీ దావీదు అంతకంతకు వర్ధిల్లాడంట, సౌలు అంతకంతకు నిరసిల్లను అని దేవుని వాక్యం సార్. దావీదు ఎందుకు అంతకంతకు వర్ధిల్లాడు, అంతకంతకు వృద్ధి లేకొచ్చాడు అని అంటే, దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు, దావీదు దేవుని వైపు చూశాడు, కాబట్టి దేవుడు దావీదుని అంతకంతకు వర్ధిల్ల చేశాడు. చాలామంది అనుకుని ఉండొచ్చు, దావీదు జీవితం ఇంక అయిపోయింది, దావీదుకి ఇక పరిచర్య లేదు, దావీదుకి ఇక రాజ్యం లేదు, దావీదుకి ఇక అధికారం లేదు, పారిపోయాడు, కుంగిపోయాడు, ఒంటరి వాడైపోయాడు అని అనుకున్నారు. కానీ దావీదు మనుషుల వైపు చూడలేదండి, దావీదు అధికారం వైపు చూడలేదండి, దావీదు దేవుని వైపు చూశాడు. అందుకే కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, యెహోవాయే. అందుకే దావీదు జీవితం. కానీ సౌలు ఎందుకు అంతకంతకు నీరసిల్లాడు అని అంటే, సౌలు తన బలం మీద ఆధారపడ్డాడు, సౌలు తన అధికారం మీద ఆధారపడ్డాడు, తన బలం మీద, బలగం మీద నమ్మకం ఉంచాడే, కానీ దేవుని మీద నమ్మకం ఉంచలేదు. కాబట్టి సౌలు అంతకంతకు నీరసిల్లాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, దావీదులాగా శ్రమల్లో, బాధల్లో కూడా దేవుడు తోడుగా ఉండి ఆశీర్వదించబడటానికి కారణము, దావీదు జీవితంలో శ్రేష్టమైన లక్షణాలు కొన్ని ఉన్నాయి, కొన్ని ధ్యానం చేద్దాం. మనం కూడా దావీదులు కలిగిన ఆ మంచి అనుభవాన్ని మనము, ఆ మంచి లక్షణాలను మనం కూడా కలిగి ఉంటే
దావీదు బాధల్లో నెమ్మదిచ్చిన దేవుడు, దావీదు శ్రమల్లో తోడై ఉన్న దేవుడు, దావీదును విడిపించిన దేవుడు, దావీదును ఆశీర్వదించిన దేవుడు. నీ కష్టాల్లో నుంచి, నీ కన్నీటిలో నుంచి, నీ బాధల్లో నుంచి నిన్ను కూడా విడిపించగలిగిన దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు. కానీ దావీదులాగా మౌనంగా ఉండాలి, దావీదులాగా దేవుని నమ్ముకోవాలి, దావీదులాగా నిరీక్షణ కలిగి ఉండాలి. కుంగిపోకూడదు, కుంగిపోకూడదు. దేవుని మీద ఆధారపడాలి. వస్తాయి మానవులం, బలహీనతలు వస్తాయి మానవులం, శ్రమలు వస్తాయి మానవులం, అవమానాలు వస్తాయి, ఓటమి అనుభవాలు వస్తాయి. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనం కుంగిపోకూడదు. దావీదుని మార్గదర్శకుగా పెట్టుకొని ప్రభు వైపు చూడాలి, ప్రభుని అడగాలి. దావీదును విడిపించిన దేవుడు, దావీదును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను విడిపిస్తాడు, నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు అని ఒక సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తూ, దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి ఒక 3-4 అనుభవాలను నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. అలాగే మనం కూడా వర్ధిల్లాలంటే ఈ 3-4 అనుభవాలు మనం కూడా కలిగి ఉండాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. మొట్టమొదట దావీదు జీవితంలో తగ్గింపు జీవితం, తగ్గింపు జీవితం. ఆయన రాజు అయినా సరే తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే తగ్గింపు జీవితం కలిగి ఉంటామో అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. బైబిల్లో ఒక మాట ఉంది, ఎవరు తగ్గించబడతారో వారు హెచ్చించబడతారు, ఎవరు హెచ్చించబడతారో వారు తగ్గించబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి 2 సమూయేలు గ్రంథము 7:18 వచనంలో ఒక శ్రేష్టమైన మాట తెలియపరుస్తాడు. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినందుకు నీ దృష్టికి కొంచెమైనా, మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడని నా సంతానము. అంటే ఇక్కడ దేవుడు దావీదుని ఆశీర్వదించిన విధానమును, దేవుడు మళ్ళా తన రాజ్యాన్ని ఆయనకి ఇచ్చిన విధానమును, మళ్ళా గడంధకారపు లోయ అనుభవాల్లో నుంచి సింహాసనపు అనుభవంలోకి దావీదు వచ్చినప్పుడు ఆయన తన ఇంటిలోకి ప్రవేశించి ఆయన సన్నిధిలో, దేవుని సన్నిధిలో కూర్చున్నట్టుగా చూస్తూ ఉన్నా, అంటే సింహాసనమును దిగినట్టుగా చూస్తూ ఉన్నా, రాజభవనంలో నుంచి తన ఇంటిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో ఒక దీనుడుగా కూర్చున్నట్టుగా చూస్తూ ఉన్నా. అలాగే దేవుని సన్నిధిలో కూర్చుండి తన రాజ్యాన్ని గురించి, తన అధికారాన్ని గురించి దేవుని దగ్గర మాట్లాడట్లేదు, కానీ అయ్యా ఇంతగా హెచ్చించుటకు నేనే పాటి వాడనయ్యా, నా కుటుంబం ఏ పాటిది, నేను ఎంతటి వాడనయ్యా, ఎంత దీనత్వం కలిగి మాట్లాడుతున్నాడో గమనించండి. దేవుని సన్నిధిలో ఇక్కడ మంచి మాట రాయబడింది, అంటే దేవుని సన్నిధిలో తగ్గింపు అనుభవం కలిగి ఉండాలి. ఒక వ్యక్తి హెచ్చించబడాలి అనంటే ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి. ఈరోజున వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని సన్నిధిలోనే హెచ్చించబడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, దేవుని సన్నిధిలోనే ఘనతలు పొందుకోవాలని ఆశపడతూ ఉంటారు, ఉన్నతమైన అనుభవాల్లో ఉండాలని ఆలోచన కలుగుతూ ఉంటారు. నేను మనవి చేస్తూ ఉన్నాను, దావీదు ఆ దేశానికి రాజు, కానీ దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నాడు, దేవుని సన్నిధిలో క్రింద కూర్చుంటున్నాడు, దేవుని సన్నిధిలో తన జీవితాన్ని ఆయన పాదాల దగ్గర తగ్గింపు మాటలతో దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాడు. ఈరోజున దేవుని సన్నిధిలో మనము ఘనతలకు ఘనపరచటం కొరకు ఇష్టపడకూడదని దేవుని వాక్యం సెలవు. దావీదును దేవుడు అంతగా ఆశీర్వదించడానికి మొదటి కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో తగ్గింపు జీవితం కలిగి జీవించాడు. ఈరోజున దేవుని మందిరానికి వెళ్తున్న నీవు, దేవుని సన్నిధిలో ఉంటున్న నీవు, దేవుని సన్నిధిలో ప్రభువును ఆరాధించడానికి వెళ్ళిన నీవు, దేవుని సన్నిధిలో తగ్గింపు జీవితం కలిగి ఉంటున్నావా, దేవుని సన్నిధిలో కనపరచబడటానికి ఇష్టపడుతున్నావా, దేవుని సన్నిధిలో తగ్గింపు అనుభవం కలిగి ఉంటున్నావా, దేవుని సన్నిధిలో సింహాసనం కావాలని కోరుకుంటూ ఉన్నావా? ఒకసారి ఆలోచించి
సౌలు దేవుని సన్నిధిలో నాకు ఘనత కావాలని కోరుకున్నాడు, నేరశీలైన అనుభవం లేకొచ్చాడు. దావీదు దేవుని సన్నిధిలో తగ్గింపు జీవితం కలిగాడు, ఉన్నతమైన ఆశీర్వాదానికి కారణమయ్యాడు. నేను మనవి చేస్తూ ఉన్నాను, రెండు చేతులు జోడించి నేను మనవి చేస్తూ ఉన్నాను, నీ బిడ్డలకు నేర్పించండి, దేవుని సన్నిధిలో తగ్గింపు జీవితాన్ని నేర్పించండి, దేవుని సన్నిధిలో సమాధానం కలిగి ప్రభువును ఆరాధించడానికి మీ బిడ్డలకు నేర్పించండి, దేవుని సన్నిధిలో అల్లరికి అవకాశము ఇవ్వద్దు, అల్లరికి మనము, మన బిడ్డలు, మన కుటుంబము కారణం కాకుండా చూసుకోవాలని ఒక సేవకుడిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధి అంటే ఆయన కనుదృష్టి ఆ సన్నిధి మీద ఉంటుంది, ఆయన చెవులు ఆ సన్నిధి. దేవుని సన్నిధిలో ఎవరు ఏ రీతిగా ప్రవర్తిస్తూ ఉంటారో, ఏ రీతిగా మాట్లాడుతుంటారో, ఏ రీతిగా దేవుని సన్నిధిలో నడుచుకుంటారో అవన్నీ దేవుడు చూస్తాడండి. దానిని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు, దాన్ని బట్టి దేవుడు శిక్షిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దావీదులాగా దేవుని సన్నిధిలో ఎవరైతే తగ్గించుకుంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు వారిని దావీదంతగా హెచ్చించబడటానికి మొదటి కారణము దేవుని సన్నిధిని ప్రేమించాడు, దేవుని సన్నిధిలో తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవది, దావీదు జీవితంలో ఉన్న రెండవ శ్రేష్టమైన లక్షణం ఏంటంటే దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 116వ కీర్తన 12-13 వచనాలు మనం గమనించినట్లయితే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదను, రక్షణ పాత్ర చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. దావీదు జీవితంలో రెండవ అనుభవం ఏంటంటే ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. దేవుడు తన జీవితంలో చేసిన ప్రతి ఉపకారమునకు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. రెండవది, అక్కడ మంచి మాట మనం చూస్తాం, ఆయన చేసిన ఉపకారములను నేను ఆయనకి ఏమి చెల్లిస్తాను, నా రక్షణ పాత్ర చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం కలిగి ఉన్నాడు దావీదు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిదీ కూడా దేవుని అడిగి పొందుకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవునికి మొరపెట్టుకున్నాడు. ఈరోజున వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితం కూడా ఆశీర్వదించబడాలి అని అంటే, నీ కుటుంబం కూడా ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అని అంటే, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన లేకపోతే నీ ఇంటికి ప్రాకారం లేనట్టే, ప్రార్థన లేకపోతే నీ కుటుంబానికి కాపుదల లేనట్టే. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన నీ బిడ్డలకి కంచె, ఆ ప్రార్థన నీ భర్తకు కాపుదల, ఆ ప్రార్థన నీ కుటుంబానికి ఒక ప్రాకారంగా ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు జీవితంలో ఆ ప్రార్థనే ఆయన ఆశీర్వాదానికి కారణము, ఆ ప్రార్థనే ఆయన కుటుంబానికి, ఆయన రాజ్యానికి కాపుదల అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. కనుక మన జీవితంలో కూడా మన కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన ఉండాలి, సంఘంలో సంఘ ప్రార్థన ఉండాలి. నీ బిడ్డల కొరకు నువ్వు రేయి మొదటి జాము లేచి ప్రార్థన చేయాలి, నీ భర్త రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, నీ భార్య కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడే ఆ కుటుంబాలు దీవించబడతాయి, ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఎవరైతే ప్రార్థనలో ఉంటారో వారు పాపానికి దూరంగా ఉంటారు, ఎవరైతే పాపంలో ఉంటారో వారు ప్రార్థనకి దూరంగా ఉంటారు. నేను మనవి చేస్తూ ఉన్నాను, ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో, ఏ కుటుంబంలో నుంచి నీతిమంతుని గుడారంలో నుంచి రక్షణ కూర్చొని సునాద గీతములు వినపడతాయో ఆ కుటుంబాలు దీవించబడతాయి, ఆ బిడ్డలు ఆశీర్వదించబడతారు, ఆ బిడ్డలు ఉన్నతమైన చదువులు చదువుతారు. ఈరోజున కుటుంబ ప్రార్థనలు క్రైస్తవ జీవితాల్లో కరువైపోయాయి, అందుకే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం, దీవెనలు పోగొట్టుకుంటున్నాం. దావీదు మహారాజు జీవితంలో అంత హెచ్చుగా ఆశీర్వదించబడటానికి రెండవ మెట్టు
ప్రార్థన ప్రార్థన. మన జీవితాల్లో కూడా ప్రార్థన, ప్రాముఖ్యంగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలని నేను మనం చేస్తూ ఉన్నాను. మూడవ మాటను జ్ఞాపకం చేస్తాను. దావీదు మహారాజు అంతగా దీవించబడటానికి, అందుకు ఆశీర్వదించబడటానికి మొదటి కారణము దేవుని సన్నిధిలో తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. రెండవది ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. మూడవది దైవ సేవకులను, అభిషేకించిన వ్యక్తులను ప్రేమించాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి సమూయేల గ్రంథము 24:10 చూసినట్లయితే, ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించునో అది నీ కండ్లారా చూచితివి. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నా ఏలిని వారిని చంపనని నేను చెప్పి తిని. దావీదు జీవితంలో సౌలు దావీదును తరుముతూ ఉన్నాడు. దావీదుని అడవి అనుభవాల్లో, గుహ అనుభవాల్లోకి తరుముతూ ఉన్నాడు. నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాడు. తన వారికి దూరం చేశాడు, తన కుటుంబానికి దూరస్తుని చేశాడు, తన రాజ్యానికి దూరస్తుని చేశాడు. తరుముతున్న సౌలు, ప్రాణభయంతో పరిగెత్తుతున్న దావీదు. ఈ అనుభవాల్లో ఒక దినాన దేవుడు సౌలునే దావీదు చేతికి అప్పగించాడు. ఆ గుహ అనుభవంలో దావీదు ప్రక్కన ఉన్న వారు దావీదుతో కూడా ఎన్నో శ్రమలు అనుభవించారు, ఎన్నో బాధలు అనుభవించారు. ఆ తరుముతున్న అనుభవాల్లో వీరు కూడా కష్టాలు అనుభవించారు. ఒక్కసారి ఆ శత్రువు చేతికి దొరికినప్పుడు వారు దావీదు అంటున్నారు, సౌలుని మనము చంపేస్తే ఇక మనకి బాధలు తప్పిపోతాయి, ఈ పరిగెత్తే అనుభవాలు మనకు తప్పిపోతాయి, కాబట్టి నువ్వు సౌలును చంపేయి అని ఆ ప్రక్కన ఉన్నవారు చెప్పినప్పుడు దావీదు అంటాడు, సౌలు దేవుని చేత అభిషేకించబడ్డాడు. సౌలు దేవుని సేవకుడు. దేవుని సేవకుని నేను ముట్టను, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తికి నేను కీడు చేయను. దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తిని ముట్టి కీడు చేసి ఎవరు తప్పించుకోలేరు దేవుని చేతిలో నుంచి. కాబట్టి నా చేతిలో దొరికిన దైవ సేవకుడిని నేను ఏ హాని చేయకుండా నేను ఈరోజు విడిచిపెట్టాను అని సౌలుతో మాట్లాడుతున్నాడు. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, దావీదంతగా ఆశీర్వదించబడటానికి కారణము దైవ సేవకులను ప్రేమించాడు, అభిషేకించిన వ్యక్తులను ప్రేమించాడు. వారు ఒకవేళ అతని కీడు చేసినా కానీ వారికి మేలు చేశాడు. ఈరోజున వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, మీ సేవకుని మీరు ప్రేమించండి, దైవ సేవకులను ప్రేమించండి. దైవ సేవకుల కన్నిటికీ మీరు కారణమవ్వద్దు. దైవ సేవకులు కీడు తలపెట్టమాకండి, దైవ సేవకులను తరమ్మాకండి, దైవ సేవకులకు హాని చేయమాకండి. ఒకవేళ దైవ సేవకులు మీ పట్ల ఏదైనా హాని జరిగితే బైబిల్లో ఒక మాట ఉంది, వీళ్ళు అనేకులు బోధకులు కాకడి బోధకులమైన మనకు మరి కట్టిన దైవ సేవకులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. నీవు ఆశీర్వాదించబడాలి అంటే దావీదులాగా దైవ సేవకుల్ని ప్రేమించండి, దావీదులాగా దైవ సేవకులకు లోబడండి, దావీదులాగా దైవ సేవకుల పరిచర్యలో మీరుంటే దావీదును ఆశీర్వదించిన దేవుడు, దావీదును దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దేవుడు దీవిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ దావీదంతకంతకు వర్ధిల్లడానికి, దావీదంతకంతకు ఆశీర్వదించబడటానికి కారణము ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు దేవుని సన్నిధిలో తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. రెండవది ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. మూడవది దైవ సేవకుల్ని ప్రేమించాడు, దైవ సేవకుల్ని పోషించాడు, దైవ సేవకుల్ని కనపరిచాడు. మన జీవితాల్లో కూడా ఈ అనుభవాలు కలిగి మనం కూడా దైవజనులు ప్రేమిస్తూ వారి ఆకలి తీరుస్తూ వారి ఆర్థిక అవసరాలు తీరుస్తూ వారి సేవలో మనం కూడా సహకారులుగా ఉందాం. అటు కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తెల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ పాదాలు కొందనాలు స్తోత్రాలు. రాజైనటువంటి దావీదు జీవితాన్ని మా ముందుంచావయ్యా, ఆయన ఆశీర్వదించబడటానికి కారణాలు మా ముందు ఉంచావు నాయన. మేము కూడా ఆ రీతికి ఆశీర్వదించబడాలంటే
ఈ అనుభవాలు మా జీవితాలు అలవరుచుకోవటానికి సహాయం చేయండి. ఇంకా ఎవరైనా ప్రభువా నీ సన్నిధికి దూరంగా ఉండి నీ సన్నిధిలో తగ్గింపు అనుభవం లేకుండా అయినా ఉంటే వారితో మీరు మాట్లాడి వారి జీవితాలు మార్చండి. ఇంకా ప్రార్థనకు వెళ్లకుండా ప్రార్థన అనుభవం లేకుండా ఎవరైనా జీవిస్తూ ఉంటే వారి జీవితంలో ప్రార్థన అనుభవంలోకి నడిపించండి. ఇంకా దైవ సేవకులకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతూ దైవ సేవకులకు వ్యతిరేకంగా ఎవరైనా నడుచుకుంటూ దైవ సేవకుల కన్నిటికి ఇంకెవరైనా కారణమవుతూ ఉంటే నాయనా ఈరోజు వారి మనసులు మార్చండి. నాయన దైవ సేవకులను ప్రేమించే మనసు దయచేయండి. దైవ సేవకులను ఆదరించే మనసు దయచేయండి. దైవ సేవకులను పోషించే మనసు దయచేయండి. దైవ సేవకులు పరిచయను ప్రోత్సహించే మనసు దయచేయమని, ఆ కుటుంబాలు దీవించమని, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మెండుగా మీరు దీవించండి. ఎవరైనా బలహీనండి ముట్టి స్వస్థపరచండి. బాధల్లో ఉన్న వారికి నెమ్మదిని దయచేయమని, దావీదులాగా శ్రమల బాధల్లో ఉన్న వారిని విడిపించిన దేవుడు వారిని కూడా విడిపించిన ఆయన గణపరిచి సహాయం చేయమని ఆశీర్వదించమని, ప్రత్యేకంగా దైవజనులుగా మా సేవను ప్రోత్సహిస్తూ మమ్మల్ని అయా నడిపిస్తున్న పెద్దలు భానుప్రకాష్ గారిని వారి కుటుంబాన్ని దీవించండి. సెంట్ చార్ల్స్ మిషన్ ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్యస వాక్యం వింటున్న ప్రియబిడ్డలకి, స్పాన్సర్ చేసిన భానుప్రకాష్ గారికి, వారి కుటుంబానికి, వారు నడిపిస్తున్న సెంట్ చార్ల్స్ మిషన్ సదాకాలము తోడై కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.